ఆపోర్ మహాపోరులే దావాకులేంటి పారవయించిన పరిణయించినాను కుపాటు చేసినాను గాని సావలేదే ఈ బాలకుడు ఇదే భోజము దాని ఏమైనా ఔషధములు ఏమి ఉన్నాడంటే ఆ జీవన ఔషధములు ఏమి తెలియదే ఈ బాలకు పిల్లవానికి బాధలందరూ ఆ బాధలకి మీ లెక్క తీరు నైన్ తేజమన తథ్యము జాక్యము లేదు ఆతన తేజస్సు ఒకప్పుడు కూడా జాక్యము లేదు మిక్కిలి మెరుగుతున్నవాడు ఆ ఎంత బాధ పెడితే ఇంకా అంత ప్రకాశిస్తూ ఉన్నాడు ఒక నిమేషము సైన్యము నల్లడు కానీ ఒక నిమిషమైనా సైన్యం ఏమైనా వస్తుంది అనుకుంటే అది కూడా లేదు ఇంకనే తెరగున ఈ బాలకుని నేను ఎలా చంపేది వేసరిపోయినాను సుమా కానీ ఈ బాలుని ఎంత ప్రభావం ఉన్నదే దివ్యము గొప్పది సుమా వీడు మహాప్రభావ సంపన్నుడు వీడికి ఎందులో భయము లేదు ఆ మహాప్రభావ సంపన్నుడు సుమా ఈ దారుడు ఇతనికి మాత్రమే విరోధమున తనకు మృత్యువు సిద్ధి నిర్ణయించి ఈ బాలుతో వేరు పెట్టుకున్నందు వలన నాకే మనకము సిద్ధించు అని తలంచి విచారిస్తూ ఉన్నాక అట్టి ఆ దైత్య కులాధిపతిని సూచించి చెంగాభక్తులున్నారు వారు ఏమంటారు పాటించి నిజాతసు దుర్భాషించిన దోషాత కులెందు కుమారుడు పాఠవమున వారి రాక్షసు బాలు ఉన్నాయేమో ప్రహ్లాదుడా కంతసేపు ఆట ఆడుకుందాము పాటలు పాడుకుందాము వారికి ఏమంటాడు చెప్పడు చదువు మంచిది చెప్పేది చెందనుగా చెప్పడు మన ఎగదొందలు చెప్పేటప్పుడు చదువు పేరు చెత్తములమన్మా బాధకులందరినీ బోగు చేసి ఇక మొదలు పెట్టినారట వేదాంతము ఈ గురువు గుర్తులు వీళ్ళు మంచిది చెప్పారు మనకు మనకు కావలసిన విద్య చెప్పరు ఏమిటో ధర్మమట అర్థమట కామమట కాదేట ఈ చెప్తూ ఉన్నారు కానీ గ్రాహ్యములు కావు మనకు బాలములారదన్ను మన బాలిపాలు కొందరు దైవోలున్న జరిగిరే ఓ బాలములారా రంగయ్య మీకు తక్కువ ఉపదేశం చేస్తాను మన తాయిపు మన వయస్సు కలిగిన బాలకులున్నారే కొంతమంది ఈ భూలోకముందు చచ్చిపోతూ ఉన్నారు వారిని చూస్తూ ఉన్నారు కదా మీరు ఈ చండాభక్తులు నాడు మహాగురు అనర్థమైనటువంటి చక్కగా బోధిస్తూ ఉన్నాడు మనకు ఆ కాలి గ్రాహ్యములని కొన్ని కాలి మనకు గ్రహించరాదు అయితే నేను చెబుతాను సుమా మీకు కావలసినటువంటి యొక్క విద్య అని విన్నాను అంటే మీకు భద్రమయ్యూ శుభం కలుగురాక సకల జన్మ జన్మములను సమాచరణ కారణమైన మానుష జన్మము సమర్థమైన నిరుగుదనాలు లక్షల
ఆ రకములైనటువంటి యొక్క దిక్కు జాగ్రత్తలు మా భూలోకములు అందులో మానవ జాతి ఉన్నది. ఇది చాలా దుర్లభము, ఇది దొరకదు. దొరకము అందులో కూడా పురుషుడై పుట్టుట అది భజనమునందే దాన్ని చేసినట్లయితే శిద్ధగతికి వెళ్ళిపోతాడు, మోక్షములు పొందుతాడు. మానవుడున్నాడే బ్రతికినంత వరకు కూడా సర్వేశ్వరాధనము చేయవలను. ఇది ఇది కర్తవ్యం చేయటటువంటి విషయము. కంటే మన వారు కదులు గృహస్థులైన పనులైనే కొన్న వెళ్ళి తనము. మీరు కూర్చునే ఉన్నారు కదా, మన వారంతా కూడా విఫలులయ్యేవి ఫలము లేక ఆ వెళ్ళి తనములో పడి చచ్చిపోయినారు. చూడవలసింది వారిని భద్రాత్తులయ్యుంటి బాధ్యత సంసార సప్తతి మోదకపట్టువని భద్రాత్తు సమస్యను తెలిసి కూడా ఈ సంసారమునందు ఎవరికి వారే కట్టబడిపోయినారు. కలయోగులందరూ గర్భాగ్యవత్తల పురుషుడు దేహే గుర్తుతుందో ఆ